పట్టంపెత్తాయి పెనమలూరు కన్స్టిట్యూన్సీలో ఉన్న మనతో పాటు ఉన్నారు జోకి రమేష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. కంగ్రాచులేషన్స్. అందరూ మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు, మీరే కావాలనుకుంటున్నారు ప్రజానాడి. సో ప్రచారం ఎలా ఉంది? ప్రజల నాడి, ప్రజల గుండెల్లో వాణి. జగనన్నకు ఓటు వేయాలా? మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా? పోలింగ్ కేంద్రం ఎప్పుడు తెరుస్తారా? ఎప్పుడు ఓటు వేసి ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలా అని చెప్పేసి ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు జగన్ అన్న చేసిన మంచి పనులకి వాళ్ళు రుణం తెచ్చుకునే అవకాశం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈరోజు మీరు చూసారు ప్రజల్లో ఉన్న ఆదరణ, చూశారు వాళ్ళలో ఉన్న అభిమానం, చూశారు. మరీ ఈరోజున ఒక గొప్ప విషయం ఏంటంటే మేనిఫెస్టో రిలీజ్ అయింది. మేనిఫెస్టో అంటే జగన్ అన్న ఏ విధంగా భావిస్తాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భావిస్తుందో ప్రజలందరూ కూడా తెలుసు. మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్. దీన్ని ఎంత పవిత్రంగా మనం భావిస్తామో మేనిఫెస్టోను కూడా అదే పవిత్ర భావంతో ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో ఏమైతే చెప్పాడో, మేనిఫెస్టోలో మేము ఏమైతే పొందుపరిచామో అదే అంశాలన్నింటినీ కూడా ప్రజల గడపకి చేరువేశాం, ప్రజల గుండెను హత్తుకునేటట్టు చేశాం. ప్రతి ఒక్క గడపలో ఆనందం, సంతోషం వెల్లువిరిసేలాగా జగనన్న గారి పరిపాలన ఉందనేది ప్రతి ఒక్క అందరూ కూడా ముక్త కంఠతో. ఈరోజు ఆ రోజున 2019 ఎన్నికల్లో జగనన్నకు ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, ఓటు వేయని వాళ్ళు ఉన్నారు. మనం మాత్రం ఎక్కడా కూడా పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. అదేవిధంగా ప్రజలందరూ కూడా పార్టీల చోట్ల, కులాల చోట్ల, మతాల చోట్ల జగనన్నని మాత్రమే చూస్తున్నారు, ఫ్యాను గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఒక్కటే భావిస్తున్నారు. అదే స్పందన ఈరోజు. అదేవిధంగా ఈ మేనిఫెస్టో బ్రహ్మాండమైన మేనిఫెస్టో, ప్రజలకు ఇంకా చేరువయ్యే మేనిఫెస్టో. తప్పనిసరిగా మీరు అన్నీ కూడా ఈరోజు ఈ పాటికి ప్రజలకి దగ్గరికి వెళ్ళిపోయినాయి. అమ్మఒడి పెంచుతూ ఉన్నాం, చేయూత పెంచుతూ ఉన్నాం, పెన్షన్ పెంచుతూ ఉన్నాం. ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క అంశం మీద జగన్ గారు స్పందించారు. ఆ మేనిఫెస్టోనే భగవద్గీతగా భావించి, ఖురాన్గా భావించి, బైబిల్గా భావించి అందరం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఇంటికి కూడా ప్రచారం చేస్తాం. ఈరోజు ఎన్నికలు జరిగితే 139 ఈ మేనిఫెస్టో దగ్గరికి వెళ్ళి ప్రజల గుండెకి చేరువైతే కుప్పంలో చంద్రబాబు నాయుడు పోతాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పగిలిపోదు. అంటే సార్ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు, వైసీపీని ఎదుర్కోలేక కూటమి ఎప్పుడో కుప్పగూలిపోయింది. కూటమి ఎక్కడుంది అసలు? అసలు ఎక్కడుంది అసలు? చంద్రబాబు నాయుడుని ఎవడన్నా నమ్ముతాడా? చంద్రబాబు నాయుడు పోటీ పడేది ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవడం కోసం మాత్రమే పోటీ చేస్తూ ఉన్నాడు. అతను అక్కడ గెలిస్తే చాలు నేను ఎమ్మెల్యే అని అనిపించుకోవడం కోసమే. పవన్ కళ్యాణ్ గారు అంతే కదా, 21 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అవుతాడా, లేదా ఉప ముఖ్యమంత్రి అవుతాడా, మంత్రి అవుతాడా? ఆయన అక్కడ గెలిస్తే చాలు. వీళ్ళిద్దరూ పోటీ చేసేది ఎమ్మెల్యేలుగా గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెడితే చాలు అని చెప్పేసి ఆరాటపడుతున్నారు తప్ప, నాకు తెలిసిన తర్వాత కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు చెత్త అయిపోతాడు. పిఠాపురంలో తెలియదే ఉంది. ఇవాళ మా గీతం మా బ్రహ్మాండంగా దూసుకుపోతాం. ఇవన్నీ కూడా మనకు తెలిసిన సత్యాలే. పిచ్చి రాజకీయాలు ఏర్పాటు చేసుకొని, కూటమిలు ఏర్పాటు చేసుకొని వైసీపీని గెలవలేరంటున్నారు, నిజమా సార్? కూటమి అనేది ఇదేం కొత్త కాదు. 2014లోనే కదా 3 కూడా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ 2014లో కలిసి పోటీ చేశారు, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 3 ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు అమ్మనాభూతులు తిట్టుకున్నారు, కుటుంబాలను తిట్టుకున్నారు, బజార్ కీడ్చారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాడు వాళ్ళు ఏం తిట్టారు? పవన్ కళ్యాణ్ వాడు పుడింగాడా, వాడి వల్ల మేము గెలిచామా అని చెప్పి తిట్టారా లేదా? అట్లానే మోడీని చంద్రబాబు నాయుడు ఏం తిట్టాడు? కుటుంబం లేదు, పాడు లేదు, పెళ్ళాం లేదు, బిడ్డలేదు, తిట్టారా లేదా? మళ్ళీ ఎట్ట కలుస్తారు? సిగ్గులేదు కదా. చూసేవాళ్ళకన్నా వీళ్ళు బండారం మొత్తం తెలుసు, వీళ్ళకి మాత్రం సిగ్గులేదు. వీళ్ళ గురించి మనం ఈ కూటమిలో కుట్రలో కుప్ప కూలిపోయారు దెబ్బకి. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? జగనన్న 175 అనుకుంటా ఉంటే మేము వెనక్కి కూర్చునేవాళ్ళం. ఏది మీటింగ్లో అప్పుడు ఎమ్మెల్యేలు అందరం ఏంట్రా బాబు ఇట్లా అంటున్నాడు అనుకునేవాళ్ళం. తీరా చూస్తే ఇప్పుడు తెలుస్తుంది 175 దిశగా చేరువ దిశగా వెళ్ళిపోతున్నాము, కనపడతా ఉంది కదా. అంటే విజయోత్సవాలు మీరు చేసుకుంటారా? బంగారంలాగా అసలు విజయ
ప్రజలు మిమ్మల్ని నమ్మి ఉన్నారు, ఎక్కడ చూసినా అంటే టీడీపీ గెలుస్తుందా అన్న భయంలో ఉన్నారు, ఎక్కడ మేము జగన్ గారిని మిస్ అవుతామా అనుకుంటున్నారు. అలాంటి ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలు చాలా తెలివి గలవాడు. ప్రజలు ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మనల్ని బాధ్యతగా చూసుకుంటారో వాళ్ళని హక్కును చేర్చుకుంటారు. ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూశారు ప్రేమ అభిమానం పంచిన లీడర్ని, తర్వాత మళ్ళీ జగనన్నను చూస్తామన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి బటన్ నొక్కితే డబ్బులు వెళ్తాయా? ఇప్పుడు చూసామా చరిత్రలో? ఇప్పుడు చూసామా 70 సంవత్సరాలు 70 75 ఉంటాయి మా బాబాయ్కి. ఇప్పుడు చూసావు బాబాయ్? ఎప్పుడూ లేదు ఈ పరిస్థితి. ఇది ఒక అద్భుతమైన పరిపాలన. ఈ పరిపాలన ఉండాలి అని చెప్పేసి జనం కోరుకుంటా ఉన్నారు. ఉంటే మాకు భరోసాగా ఉంటుంది, మా కుటుంబాలు ఎదుగుతాయని చెప్పేసి వాళ్ళు ఆ మాట మీద నిలబడి ఉన్నారు. వైసీపీ రౌడీ రాజకీయం చేస్తుంది అంటున్నారు, నిజమా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలకు తెలుసు. మేమన్నా మాట తోలుతామో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట తోలడు. ఆయన ప్రేమగా చూస్తాడు. ఆఖరి నాకు తెలిసినంతవరకు శత్రువులను కూడా ప్రేమించే గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే ఉంది. అది దేవుడిచ్చిన వరం ఆయనకి. మాకైనా కోపం వస్తుంది, మేమైనా తిడతాం, ఆయన మాత్రం ఎప్పుడు తిడటం. ప్రజలకి మీరు అధికారంలోకి వచ్చాక పెనుమూరు ప్రజ కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలకి దగ్గరగా ఉండబోతామన్నా. పెనుమూరు ప్రజలకి, మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకి మీరు ఏం చేయబోతున్నారు? ప్రజలకి దగ్గరగా ఉండబోతామన్నా. దగ్గరగా ఇప్పటివరకు ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి సార్ ఇక్కడ? యువతకి ఉపాధి, నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే ఒక పక్కన టౌన్, ఒక పక్కన పల్లెటూరు వాతావరణంతో మిళితమైన కాన్స్టిట్యూన్సీ. అదిగాక రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కాన్స్టిట్యూన్సీలో పెనమలూరు ఐదోది. 3 లక్షల ఓటర్స్తో, సుమారుగా 293,000 మంది ఓటర్స్తో 5 లక్షల జనాభాతో కలిగిన పెనమలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని తప్పనిసరిగా నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, నేను నిద్రపోయే సమయం తప్ప నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాం. సార్, వైసీపీ యువతలకు ఎటువంటి ఉద్యోగోపాధి కల్పించలేదు అనేసి అంటున్నారు, ఇది నిజమా వాస్తవమా? ఉద్యోగ ఒక ఉపాధి అవకాశాలు అంటే వెంటనే మనం అనుకోగానే రావు. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పడం, పనులు చేసి చూపిస్తాడు. మచిలీపట్నం ఓడరేవు పోర్టు శరవేగంగా పనులు జరుగుతున్నాయా లేదా? రామాయపట్నం ఓడరేవు పనులు జరుగుతున్నాయా లేదా? మూలపేట శ్రీకాకుళం జిల్లాలో పనులు జరుగుతున్నాయా లేదా? కాకినాడ పోర్టు పనులు జరుగుతున్నాయా లేదా? విశాఖపట్నంలో పోర్టు పనులు జరుగుతున్నాయా లేదా? ఈ 5 పోర్టులు అనుసంధానం అయితే, అంటే ఆచరణలోకి వస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి? చంద్రబాబు నాయుడు లాగా గ్రాఫిక్స్ బొమ్మలేసి చూపించే ఆ పరిస్థితి కాదు. రియల్ హీరో అంటే ఈ పోర్టులు 2-3 సంవత్సరాలు, అంటే మచిలీపట్నం పోర్టు అయితే 1 సంవత్సరం కంప్లీట్ అయిపోతాం. ఈ పోర్టులు కంప్లీట్ అయితే దిగుమతులు స్టార్ట్ అయితే పరిశ్రమలు వస్తాయి. ఈ పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు వస్తాయి, మన యువతకి మన పిల్లలకి ఉపాధి కలుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైనా 17 మెడికల్ కళాశాలలు చూసామా మనం? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే 17 మెడికల్ కళాశాలలు శరవేగంగా ఈరోజున 6 ప్రారంభించేసాం. ఆల్రెడీ తరగతులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అభివృద్ధి అంటే కళ్ళకు కట్టినట్టు చూపించాల, అంతేగాని గ్రాఫిక్స్ కాదు. ఇది దుర్మార్గమైన క్రీడ కదా, 100% ప్రజాదరణ చూసి ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాప్రయత్నం జరిగింది. మీకు అవకాశాన్ని కల్పించిన మీ ప్రజలకి, జగన్ సార్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు కూడా రుణపడి ఉండాలి కదా, జగన్ అన్నకి రుణపడి ఉండాలా? నన్ను ప్రేమించి పెనమలూరు నియోజకవర్గ ప్రజలకి, నన్ను హక్కును చేర్చుకున్న పెనమలూరు నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు కూడా తోడుగా ఉండాలా.